సో మీ ఫస్ట్ సీరియల్ వచ్చి తులసిదళం? కాదు, ఫస్ట్ సీరియల్ వచ్చి షూటింగ్ పార్ట్ అయ్యింది వేణుగారు డైరెక్షన్లో చేసింది. ఓకే, బట్ ఎయిర్ ఫస్ట్ సీరియల్ విచ్ వెంట్ ఆన్ ఎయిర్ అన్నది తులసిదళం. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయింది తులసిదళం. ఒక 1 ఇయర్ తర్వాత ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది. ఓకే ఓకే, సో బికాజ్ అది ముందు ఎయిర్ అయింది, దాన్ని బట్టి వి థాట్ దట్ యునో అది తులసిదళం మీ ఫస్ట్ సీరియల్ కాబట్టి మొదట ఏది ఎయిర్లోకి వెళ్తుందో దాన్నే మొదటి సీరియల్గా మనం లెక్కలోకి తీసుకుంటాం. తులసిదళం టెక్నికల్లీ తులసిదళం ఫస్ట్ సీరియల్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, నెగిటివ్ షేడ్స్ చేశారు, పాజిటివ్ షేడ్స్ చేశారు, అందులో మీకు ఏ షేడ్ ఇష్టం? అంటే ఒక ఫన్నీగా జోవియల్గా చేసే ఇది ఇష్టమా, లేకపోతే పాజిటివా, లేకపోతే ఒక నెగిటివ్ రోల్ అగ్రెసివ్ రోల్ చేయడం ఇష్టమా, ఎలాంటి రోల్స్ చేయడానికి ఇష్టపడతారు? ఒక ఎమోషన్ని ఇష్టపడడం అనేది కష్టం. అవి రోల్స్ అనడం కన్నా వేరే వేరే ఎమోషన్స్ అండ్ ఒక మనిషి గోత్రూ అయ్యేది లైఫ్లో. సో ఏ ఎమోషన్ ఇష్టపడతాం, దేన్ని ఇష్టపడం, అన్నింటినీ ఇష్టపడతాం, ఈక్వల్గా ఇష్టపడతాం కదా. ఇప్పుడు నేను ఒక వర్సటైల్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలి అనుకున్నాను. సో అప్పుడు నాకు అన్నీ కూడా దేర్ ఆల్ మై బేబీస్, నాకు అన్ని ఎమోషన్స్ నచ్చుతాయి అండ్ ఐ పుట్ 100% ఎఫర్ట్ ఇన్ ఎవ్రీ ఎమోషన్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, సో మీ ఫేవరెట్ అంటూ ఏది లేదు, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్. అన్ని ఫేవరెటే అన్ని. ఏదైనా ఒకటి చెప్పాలంటే, అంటే ఒక్కటి చెప్పాలి అంటే అలా కష్టం ఎందుకు అవుతుంది అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నా చుట్టుపక్కల వాళ్ళు అనేది మాత్రం నెగిటివ్ క్యారెక్టర్స్ నేను చాలా బాగా చేస్తాను అని. బట్ పాజిటివ్ క్యారెక్టర్స్ ప్రాబ్లీ కొంచెం ఇఫ్ ఐ వుడ్ సే 0.1% నాకు హార్ట్కి క్లోజ్గా ఉంటాయి. ఓకే, అది ఎందుకు నేను చెప్పనా? బికాజ్ యూఆర్ అ పాజిటివ్ పర్సన్, దట్స్ ది రీజన్. థ్యాంక్ యూ. అది కొంచెం ఏమవుతుంది అంటే చెప్తాను, అది మిగతా అన్నిటికన్నా కూడా ఒక పాజిటివ్ క్యారెక్టర్ని ప్లే చేయడం అనేది కొంచెంగా నేను టఫ్ అని ఎందుకు అంటానంటే అది కరెక్ట్గా ప్లే చేస్తే, కరెక్ట్గా ప్లే చేయనప్పుడు ఏదైనా ఒకటే, కరెక్ట్గా ప్లే చేస్తే పాజిటివ్ క్యారెక్టర్ కొంచెం కష్టం, కామెడీ ఇంకా కష్టం. కామెడీ ఇంకా ఎస్, కామెడీ చాలా కష్టం, ఎందుకంటే చేస్తున్నామని మనం అందరం అనుకుంటాం కానీ చేస్తున్నాము లేదన్నది చూసేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చెయ్యాలి చెయ్యాలి, చేస్తున్నామని అనుకుంటే సరిపోదు. ఒకటి కామెడీ, రెండోది ఇమోషనల్ సీన్స్. బికాస్ ద పాజిటివ్ ఇమోషనల్ సీన్స్, ఎందుకంటే ఇమోషన్ అనేది గ్లిజరిన్ పెట్టుకుంటే కళ్ళమట వచ్చే నీళ్లు కాదు అది. బికాస్ నిజ జీవితంలో నువ్వు అలాగే ఏడుస్తావా? కాదుగా, కాదు కదా, కాదు. ఎస్, సో అది నువ్వు ఆడియన్స్ని రీచ్ అవ్వగలిగినప్పుడే యువర్ సక్సెస్ఫుల్. లేకపోతే ప్రయత్నం చేస్తున్నాం, యువర్ స్టిల్ ట్రైయింగ్, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రైయింగ్ అంతే. Okay, that's so nice.